ఒకటి ఏంటంటే ఇప్పుడు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తున్నాయి, దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏమని అంటే కేటీఆర్ రేవు పార్టీలకు వెళ్ళాడు, సినిమా వాళ్ళని రేవు పార్టీలకు తీసుకెళ్ళిండు, అందరినీ డ్రగ్స్కి అలవాటు బానిసలని చేసిండు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా నిరూపించారా? టెస్ట్ చేయండి ఆయనకి. నేను చెప్తా 100% టెస్ట్ చేయండి కదా, టెస్ట్కు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు కదా. ఇవి ఆది నుంచెల్లి, ఇప్పుడు కాదండి, గత 5 ఏండ్ల నుంచెల్లి ఆయన మీద బురద జల్లుతున్నారు. ఐటీ అంటేనే దేశంలోనే నెంబర్1 మినిస్టర్ గా కేటీఆర్ అన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఐటీని హైదరాబాద్ అంటుంది, సాక్ష్యాలు ఉంటే బయట పెట్టి మాట్లాడమనండి, అన్ని సాక్ష్యాలు బయటికి తీసుకురామనండి. నాకు తెలిసి పర్సనల్ గా, నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఈమె ఏమన్నా బ్రోకరా, ఈమె డ్రగ్స్ కి ఏజెంటా, లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకిచ్చిందా? అవేమన్నా ఉంటే ఇప్పమని చెప్పండి సాక్ష్యాలు. సాక్ష్యాధారాలు వెంటనే బయట పెట్టి మాట్లాడాలి ఇవ్వండి ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుని మీద బురద జల్లడం తగదు. ఎందుకంటే కేటీఆర్ అన్నను వ్యక్తిగతంగా దెబ్బతీసినాం అనుకోండి, డిఆర్ఎస్ పార్టీ పని కథం అవుతుంది అనుకుంటున్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, వంగింది, కూలింది అని చెప్పేసిండ్రు. ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా, కుంగకుండా నిట్ట నిలువుగా నిలబడి ఉన్నది. ఎవరు బురద జల్లిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పోల్చుకుంటే దేనికి పనికొస్తలేడు. రేవంత్ రెడ్డి అనేటైనే కాలి గోటికి కూడా, కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోవట్లేదు. కేటీఆర్ ను మిస్ అవుతున్నామని ప్రతి ఐటీ జాబ్ చేసే వ్యక్తి అంటున్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటున్నది, హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ప్రతి భవిష్యత్తున్న నాయకుడు, మా నాయకుడు రామన్నం చూసే మేమందరం రాజకీయాలలోకి వస్తున్నాము. ఐటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు? ఎందుకు తలుచుకోరు? ఇప్పుడు జాబ్స్ ఈయన వచ్చిన తర్వాత, అంటే ఐటీని తెచ్చింది చంద్రబాబు గారు అని అంటున్నారు. ఏం తెచ్చిండు ఐటీని? ఒక హైటెక్ సిటీ కట్టంగానే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, కేటీఆర్ అన్న ఏం చేసిండో మీకు లెక్కలతోటి, మీకు సాక్ష్యాధారాలతోటి ఒక్కసారి మీరు హైటెక్ సిటీ కోండి, ఐటీ జాబ్ చేసుకునే ప్రతి పిల్లోడిని అడగండి, చెప్తారు ఏమని. ఏమని చెప్తారో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, హైదరాబాదుకు బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చింది, ఐటీని మేటి చేసింది రామన్న. భాష కానీ, విజ్ఞానం కానీ, అన్ని రకాలుగా ఆయన మీద ఈయన రావట్లేదనే ఆయన మీద బురద జల్లుతున్నాడు. ఆయనను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు ఎవరు అడ్డు రారనే భావనతోటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకాలుండి నడిపిస్తున్న స్క్రిప్ట్ ఇది. ఎస్, హైడ్రా పేరుతోటి హైడ్రామాను చేసిండు. హైడ్రా మీద వచ్చిన ఇదేంటంటే పేద ప్రజల కన్నీళ్లు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలని సీతక్క కూడా సమర్థిస్తుంది. ఎస్, ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు, సమంతాన్ని నిందించలేదు, ఒక రకంగా తనను పొగిడింది అని చెప్పేసి అంటుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వేరే వ్యక్తి బెడ్ మీదకి, వీళ్ళందరూ కూడా మంత్రులు, మంత్రులే కదా, వాళ్ళు మంత్రులు కాదు కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి, ఏం మంత్రులు అండి వాళ్ళు? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉన్నదా అసలు? ఇలాంటి మాటలను సమర్థించుకుంటామా? ఇంకా సమర్థించు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు లేదు చెప్పింది. మరి కొండ సురేఖ ఏమని చెప్పింది? ఆ ఒక్కటే కాదు, ఇప్పుడు కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ని కాపాడుకోవడానికి నాగార్జున ఇద్దరు కలిసి అమ్మాయిని పంపించాలి అని చెప్పేసి, అది మన నోటితోటి మనం మాట్లాడడానికి కూడా మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ భాష అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎలాంటి భాష అండి? మంత్రులు, మీరు పొలిటికల్ వాళ్ళు, మీరే చెప్పాలి ఇంకా ఎందుకు అని. అంటే ఇప్పుడు ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం. రాజకీయాలలో ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇది ప్రజల వరకు వచ్చి అందరి మనోభావాలను దెబ్బతీసే రకంగా రాజకీయాలు తయారవుతున్నాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, మీ రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఒక మనిషి విలువల్ని తగ్గిస్తూ కూడా మానవత విలువలకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఇంత నీచంగా దిగజారిపోతుంది మీ రాజకీయం, దీనికి మీరేమంటారు? రాజకీయాలను దిగజార్చింది, దిగజారుస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇదివరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు
కేసీఆర్ గారు ఎవ్వరు మాట్లాడకపోయినా కూడా, ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడిన సంస్కృతి ఆయన గొప్పతనానికి నిదర్శనం అది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు, దాడులు, ఇంట్లో ఉన్నలను బయటికి తీసుకురావడం, వాళ్ళ పేర్లు బజార్లో పెట్టడం, పెళ్ళైన వాళ్లను కూడా ఆడవాళ్లను బయటికి లాగడం, రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ నుంచి విడిపోతే వీళ్ళ బాధ్యుల ఎవరు చెప్పండి? వాళ్ళ సంసారాలు కూలిపోతే వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పుడు ఇప్పటికైనా కూడా ఈ నీచులు, ఈ చెండాలులు ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అని మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను నెరవేర్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలిపుతాండ్రు. సిగ్గేమైనా ఉండేది ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైడ్రా అనే సిస్టమ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని మీద అల్ల కల్లోలం అయిపోతుంది ప్రజలు కూడా. కాకపోతే ఎవరిని వదలను అని అంటున్నాడు, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిని వదలను అని అంటున్నాడు. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్నాము, ఇదంతా కూడా చెరువుల్ని పూడ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కబ్జాలు చేసి అప్పుడు అమ్ముకున్నారు, అందుకనే పర్మిషన్లు వచ్చాయి వాళ్ళకి, ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయట పెడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని వదలము అనే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నా తమ్ముళ్ళని ఎందుకు వదులుతున్నాడండి? ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళ అన్నా తమ్ముళ్ళకు ఒక నీతి, పేద ప్రజలకు ఒక నీతి. ఎవరిని వదలను అనే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లె ఇల్లు చెరువులు ఉన్నది, ఆయన ఇల్లుని ఎందుకు వదులుతున్నాడండి? చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ముల ఇల్లును కూల్చమనుండి, పొంగులేటి సుధాకర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డిది కూల్చమనుండ్రి, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చమనుండ్రి, ఫస్ట్ కాంగ్రెస్ నాయకులే కూల్చమనుండ్రి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అక్రమంగా కట్టిన వాళ్ళే కూల్చమని చెప్పుర్రి, బీజేపీయా ఎంఐఎంఆ ఎంతమంది ఉన్నారో అంతమంది కూల్చమని చెప్పుర్రి, బడాబడా నాయకులే. పేద ప్రజలు సొంతింటి కళ అనేది ఎంత అదో మనకు అందరికి తెలుసు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ మూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇండ్ల మీద పడితే వీళ్ళకి ఏమొస్తుంది ఈ రాక్షసానందం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. సుందరీకరణ సుందరీకరణ అంటారు కదా, అది సుందరీకరణ కాదు, కాంగ్రెస్ నాయకుల సుందరీకరణ, జేబుల సుందరీకరణ కోసమే ఈ మూసి సుందరీకరణ అని చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు, వాళ్ళ ఇల్లు కూలుస్తారు. బతుకమ్మ పండుగ ముందట ఆడబిడ్డలు అందరు వచ్చి ఇండ్లలోకి పోవాలి. ఏ ఇంటికి పోతారు ఇప్పుడు? కూల్చిన ఇండ్లలకు ఎక్కడికి పోయి ఉండాలి? వాళ్ళందరూ ఎక్కడికి రావాలి అంటే పేదోళ్ళ ఇండ్లేమో కూలాలి, పెద్దోని ఇండ్లేమో అట్లనే ఉండాలి. పెద్దోడు ఎప్పటికి పెద్దోడయ్యే పోవాలి, పేదోడు ఎప్పటికి పేదోని లెక్కనే చిట్టీలో లేకపోతే బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టినోడు గరీబోడు అందరూ రోడ్ల మీద వచ్చి